Good morning, welcome back to my channel. Ela unnaru Bao Naran. So nenu Chala Chala Bao Nano. So ee roju another day in my life video meeto share chesukobothunanu anamata. Nenu ippade lechanu, inga nenu na brushing gaani skin care gaani emi avaledu. Chusaru kada time vachesi correct ga 6 o'clock avutundi. Naaku inga nidra vastundi kaani tappadu, levali, carries lavi kattali kada, pillalu schools avi kabatti obviously పడుకుందాం అనుకున్నా కూడా లేదు లేవాలి అని చెప్పుకుంటూ లేస్తూనే ఉన్నాను. అండ్ ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను. ఇదిగోండి, ఒక పక్క కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడు నేను వెళ్ళి బ్రష్ చేసుకుని స్కిన్ కేర్ చేసేసుకుని వచ్చి అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. అంటే ఐ మీన్ బెండకాయలు కూడా కట్ చేసేసాను. సో బెండకాయ ఫ్రై చేయబోతున్నాను అనమాట ఈరోజు. అండ్ రసం పెడతాను, వాళ్ళకి క్యారేజీలు ఇవ్వనమాట. బయట క్లైమేట్ మంచి కూల్గా ఉంది. చలికాలంలో తెల్లవారే లేవాలంటే నాకు ఎంత బద్ధకమో, కానీ పిల్లల వల్ల తప్పదు లేగాలి. సో మరి ఇంకా మీరు కూడా వీడియోని కంటిన్యూ చేయండి. నేను మళ్ళీ వస్తాను, అప్పుడు మీతో మాట్లాడతాను, ఓకేనా? సో వీడియోని ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుస్తాను, బాయ్. సో టైం చూడొచ్చు, 6:40 అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను వంట ప్రిపేర్ చేసేసుకుంటాను. పిల్లలకి 7, 7:15 ఆ టైంకి లేపుతాను అనమాట. వాళ్ళు లేచే ముందే నేను అన్నీ రెడీ చేసేసి లంచ్ బాక్స్, స్నాక్ బాక్స్, మొత్తం బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాత అప్పుడు వాళ్ళని లేపి రెడీ చేసి ఇంకా వాళ్ళకి స్కూల్కి పంపించేస్తాను. సో 8:30 వరకు కూడా, మార్నింగ్ 6 నుంచి 8:30, ఈ 2.5 hours ఫుల్ బిజీ అనమాట నేను. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళాక నా పనులు ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఈరోజు నేనైతే వీళ్ళకి బెండకాయ ఫ్రై చేసేస్తున్నాను. మ్యాక్సిమం మార్నింగ్ టైము కొంచెం ఫాస్ట్గా అయిపోయి లంచ్ బాక్సెసే చేయాలి. వామన్నమని, పులిహోర, వెజ్ బిర్యానీ, ఆరెల్స్ బెండకాయ ఫ్రై, బంగాళదుంప, ఎగ్ రైస్, క్యారెట్ రైస్, ఇలాంటివే పెడుతూ ఉంటాను. సో దట్ పిల్లలు కూడా ఇష్టంగా కలిపేసి ఇచ్చేస్తాను కాబట్టి తినేస్తారనమాట. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే నేను నైట్ టైమే నేను కట్ చేసేసి వెజిటేబుల్స్ పెట్టేసుకుంటాను. లేదు అంటే మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్గా అయినా కట్ చేసుకుంటాను. డిపెండ్స్ అపాన్ మై మూడ్ అండ్ టైం బట్టి మనం చేస్తానన్నమాట ఏ పనులైనా. అండ్ ఈ మధ్యన వ్లాగ్స్ నేను అప్లోడ్ చేయట్లేదు రెగ్యులర్గా అని నాకు ఇన్స్టాగ్రామ్లోని మన యూట్యూబ్లోని మెసేజెస్ అయితే వస్తున్నాయి, కమెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే వీక్లీ ఒక 3 or 4 days వ్లాగ్స్ పెడదాము, మిగతా రోజుల్లో షార్ట్ వీడియోస్ లైక్ మినీ వ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నార్మల్ రెగ్యులర్ వ్లాగ్స్ కన్నా మినీ వ్లాగ్స్కి, షార్ట్స్కి నాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. సో రెండు కవర్ చేద్దామని అనిపించింది. ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు నేను డెఫినెట్లీ మినీ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. నన్ను మీరెవరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం, నేను కూడా మిమ్మల్ని మిస్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ఒక పక్క బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది అండ్ రసం కూడా పెట్టేశాను అనమాట. సో ఇంకా వీళ్ళకి ఇప్పుడు ఇదిగోండి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. వర్ష వచ్చేసి బెండకాయ రైస్ అండ్ నెక్స్ట్ చిప్స్ పెట్టమని చెప్పింది. రితిక వచ్చేసి బెండకాయ రైస్ వద్దన్నది, ఇంటికి వచ్చాక తింటాను ఈవినింగ్ నేను అని చెప్పేసి అంది. అందుకే ఓన్లీ తనకి రసం పెట్టాను, తర్వాత చిప్స్ పెట్టేశాను. ఇంకా బ్రేక్ బాక్సెస్ అవి కామన్ కదా. సో ఇదిగోండి వాళ్ళిద్దరూ కూడా ఇంకా రెడీ అయిపోయారు. పిల్లలకి ఏంటంటే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి, నిన్నటి నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ అనమాట. నిన్నటి నుంచి అంటే ఆబ్వియస్లీ ఈ వ్లాగ్ అప్లోడ్ చేసే టైంకి వాళ్ళకి ఒక 3-4 ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. సో ఎగ్జామ్స్, సో వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడానికి అవుతుంది. ఈవినింగ్ వచ్చేసిన తర్వాత చదివించుకోవడం, రివైజింగ్ ఇవంతా ఉంటాయి కదా పిల్లలతోని. తర్వాత ఇంక ఎగ్జామ్స్ 21st, 22nd అయిపోతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉంటాయి స్కూల్లో. అవి అయిపోయిన తర్వాత 10 days హాలిడేస్ అనమాట. ఇంకా ఫుల్ హ్యాపీ ఇంకా వీళ్ళిద్దరూ కూడాని. సో చల్లగా ఉంటుంది కదా వాతావరణం, అందుకని చెప్పేసి స్వెటర్స్ అవి వేసుకుని వెళ్తున్నారనమాట. కొంచెం వామ్గా ఉంటుంది కదా చలికాలం. ఇంకా పాప మార్నింగ్ లేచే టైంకి వాళ్ళకి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా స్వెటర్స్ వేస్తున్నాను. అవి కావాలంటే మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నేను చూపిస్తుంది ఏంటంటే ఈరోజు నేను హెయిర్ వాష్ చేసుకుంటున్నాను. సో నా షాంపూ అండ్ కండిషనర్ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి మామాఎర్త్ నుంచి అనమాట. ఆనియన్ షాంపూ అండ్ ఆనియన్ కండిషనర్ ఫ్యామిలీ ప్యాక్స్ చూసారా, చాలా అంటే చాలా బాగుంటుంది. బికాజ్ ఆనియన్ మీ అందరికీ తెలిసిందే మనకి లైక్ ఏమవుతుందంటే దీంట్లో hair anadi fall avukunda untadi and also manchi hair growth istundi anamata ante idi onion manaki telisinde miraculous kitchen ingredient hair fall control ki traditional ga use chestaru aa juice anadi intlo teesi manam apply cheskuntam kontamandiki smell adi ishtam undadu kada so andukani cheppesi kottaga ee Mamaearth onion shampoo anadi introduce chesaru and indulo plant keratin kuda undi dani valla manaki hair fall control avutundi hair soft untadi shiny untadi and strength chestundi hair ni nourish kuda chestundi anamata कंडीशनर लो वच्चेसी ऑनियन कंडीशनर लो कोकोनट कोड़ा मिक्स अयिंदी सो दैट एंडंटे हेयर अनेदी मनकी सॉफ्ट गा हेल्दी गा उंटुंदन्नमाट सो इक्कड मीकु टेक्सचर कोड़ा चूपिस्तुन्नानु मीरु चूडొచ్చు अंड मीकु इप्पुडु नेनु चूपिंचे प्रोडक्ट्स अन्नी कोड़ा मीकु Mamaearth లో మీకు దొరుకుతాయి అన్నమాట Mamaearth ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ ఆల్ నేచురల్ తర్వాత ఈ ప్రొడక్ట్స్ కోడ్ కూడా మీకు నేను నా కోడ్ ఉంటుంది నా కోడ్ యూస్ చేసినట్లయితే మీకు 20% ఆఫ్ వస్తుంది mamaearth.in లోని అండ్ యాప్ లో కూడా అండ్ ఈ ప్రొడక్ట్స్ మీకు Mamaearth వెబ్సైట్ లోని యాప్ లోని Amazon Nykaa Flipkart అండ్ Purplle లో కూడా అవైలబుల్ గా ఉంటుంది Mamaearth అనేది ప్లాస్టిక్ పాజిటివ్ అండ్ ఇండియన్ బ్రాండ్ Mamaearth కొత్తగా మనకి అఫీషియల్ గా యాప్ కూడా లాంచ్ చేశారు దాని ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ వస్తాయి లింక్స్ అనే డిస్క్రిప్షన్ లో పెడతాను కదా మీరు చెక్ అవుట్ చేసేయండి ఎవ్రీ టైం మనం పర్చేస్ చేస్తాం కదా సో మన లింక్ ద్వారా వాళ్ళ ఒక మొక్క అనేది నాటి చేద్దామని అనుకుంటున్నారు ఒక అండ్ మీరు హెయిర్ వాష్ అనేది రెగ్యులర్ గా హెయిర్ లైక్ వీక్లీ థ్రైస్ అలాగా అప్లై చేసుకోండి ఇప్పుడు వింటర్ కదా హెయిర్ తొందరగా డ్రై అయిపోతుంది కాబట్టి కంపల్సరీగా షాంపూ అండ్ కండిషనర్ అప్లై చేసుకోండి జస్ట్ కొంచెం తీసుకుంటే చాలు హెయిర్ కూడా మనకి మంచి స్మూత్ గా షైనీ సిల్కీ అండ్ హెల్దీగా ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది చూసారా నేను ఇక్కడ వాష్ చేసుకొని వచ్చేసాను హెయిర్ చాలా బాగుంటుంది హెయిర్ వాష్ చేసిన రోజు ఎంత బాగుంటుందంటే హెయిర్ సూపర్ షైనీగా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది అన్నమాట సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి వింటర్ లో చాలా బాగా హెల్ప్ అవుతదన్నమాట మీకు సో ఇక్కడ వచ్చేసి ఒక పార్సిల్ వచ్చింది అది ఓపెన్ చేశాను మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అన్నమాట జ్యువెలరీ యాక్చువల్లీ ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అంటే సాహితీ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఒక హారం అండ్ ఇయర్ రింగ్స్ విత్ చంపస్వరాలు తీసుకున్నాను అన్నమాట హారం వచ్చేసింది ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను మీకు ఐడియా ఉందో లేదో చాలా బాగుందన్నమాట అది అయితే మాత్రం సారీ మీద వేసుకున్నాను నేను అండ్ దాంతోపాటు ఇది కూడా ఆర్డర్ చేశాను కొంచెం ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టాక్ అయితే వచ్చింది సో మీకు చూపిస్తున్నాను మంచిగా ఉన్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్ విత్ చంపస్వరాలతో వచ్చాయి ఫెస్టివల్ సీజన్ కదా చాలా బాగుంటాయి నిండుగా ఉంటాయి అన్నమాట ఇయర్స్ కి పెట్టుకున్నప్పుడు మనకి సో ఇవి సీజెడ్ స్టోన్స్ తోని నేను మీకు పిక్ పక్కన పెట్టాను సో దట్ మీకు తెలుస్తుంది ఐడియా ఎలా ఉంటుందని చెప్పి క్వాలిటీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ నేను తన లింక్స్ లైక్ వాట్సాప్ లింక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ది పెడతాను కదా గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తనని మీరు అడగొచ్చు కలెక్షన్ చాలా బాగుంటుంది తన దగ్గర అండ్ ఫినిషింగ్ కూడా సూపర్ గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చాయి చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇలా నాకు బుట్టలు చంపస్వరాలు అంటే చాలా ఇష్టం అన్నమాట పండగలప్పుడు చీర కట్టుకుని నీట్గా రెడీ అయ్యి ఇలా పెట్టుకుంటే సూపర్గా ఉంటాయి సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది సీజెడ్ క్వాలిటీ కదా ఇప్పుడు హెల్ప్ అవుతుంది పెళ్ళిళ్ళ సీజన్ వాళ్ళకి అందుకని చెప్పి షేర్ చేశాను లింక్స్ పెడతాను గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ తన ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా ఫాలో అవ్వండి సో ఇంక ఇప్పుడు నేను కరెక్ట్గా 10 ఆ టైంకి మాడబడుచు వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట ఎందుకు వచ్చానంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వాములకి భవానీలకి భోజనాలు పెట్టుకుంటున్నారనమాట మొత్తం 50 మందికి అందుకని చెప్పేసి పూజ కూడా జరుగుతుంది హెల్ప్ చేయడానికి నేను కొంచెం బేగా వెళ్ళిపోయాను నా పనులన్నీ పూర్తి చేసేసుకుని పిల్లల స్కూల్స్ నా పనులన్నీ అయిపోయి ఇంకా వెంటనే వచ్చేసాను అనమాట నేను ఇక్కడికి సో ఇంక ఇప్పుడు నేను వచ్చే టైంకి మొత్తం పూజకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారు ఇక్కడ మీరు చూడొచ్చు నా ఫేస్ ఎంత టయర్డ్ గా ఉందో ఎందుకంటే ఈ మధ్యన చెప్తున్నానా మార్నింగ్ లేచి పిల్లల పనులు నా పనులు ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకునేసరికి టైర్డ్ అయిపోతున్నాం నైట్ అసలు నిద్ర సరిపోవట్లేదు ఓ పక్క వీడియోస్ అంతా కదా సో అందుకే కొంచెం గ్యాప్ తీసుకుని నా టైం నేను తీసుకుందామని చెప్పేసి నేను కొంచెం నా టైం చేద్దాము కొంచెం వీడియోస్ కూడా లేట్ అయినా పర్వాలేదని చెప్పి ముందు హెల్త్ ఇంపార్టెంట్ కదా అండ్ ఇక్కడ వచ్చేసి నా పక్కన ప్రసన్న మీ అందరికీ తెలిసిందే చాలా అంటే చాలా మంచి అబ్బాయి చెప్పాలంటే మంచి కామెడీ పర్సన్ కూడా నన్ను అక్క అక్క అంటూ నాతోనే ఉంటాడనమాట వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా నేను తీసాను గుర్తుందా మీకు సో ఇవన్నీ ఆర్గనైజర్ చాలా బాగా చేస్తాడు అండ్ వెరీ ఫ్రెండ్లీ జోవియల్ అనమాట ఇంక ఇక్కడ మేము ఇద్దరం కూడా మాట్లాడుకుంటున్నాము తర్వాత ఇక్కడ ఇంకా ప్రసాదాలు స్టార్ట్ అయిపోయాయి. ప్రసాదం వచ్చేసి రుచి బియ్యం పాయసం చేసాము. ఇవి నేను ఆల్రెడీ మినీ బ్లాగ్లో షేర్ చేశాను. ఒకవేళ ఎవరైనా రెసిపీ కావాలనుకుంటే ఎలా చేయాలి అంటే మీరు చెక్అవుట్ చేసేయండి. ఇక లాస్ట్ అయిపోతుంది అనమాట ప్రొసీజర్. నేను అక్కడ తీస్తున్నాను వీడియో అన్నది. యాక్చువల్లీ రుచి బియ్యం పాయసం సూపర్ ఉంటుంది తెలుసా. ఈ బియ్యం ఎక్కడ దొరుకుతుందని కూడా నాకు చాలామంది కామెంట్స్ చేశారు. యాక్చువల్లీ ఇది మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా దొరుకుతాయి అనమాట రుచి బియ్యం. అది తీసుకుని మన ఇంట్లో ప్రసాదం చేసుకోవడానికి కానీ లేదా నార్మల్గా స్వీట్ కొంచెం డిఫరెంట్గా తినాలి అనిపిస్తే హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ అయిపోయింది ప్రసాదం అండ్ ఇలాగా మేము వేసేసామన్నమాట. కిచెన్ సెక్షన్లో నేను ప్రసన్న మేమిద్దరమే ఉన్నాము. మొత్తం ఇవన్నీ కూడా ఫుడ్కి సంబంధించి అన్నీ మేమిద్దరమే చూసుకుంటున్నాం. మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారనమాట. సో ఇక్కడ నాకు వీడియో తీస్తుంది కూడా ప్రసన్నయే. తన్ని చాలామంది నా వీడియోస్లో చూసి గుర్తుపడుతున్నారంట. బయట చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు, అక్క నన్ను నీ వీడియోలో చూపిస్తున్నావు కదా, సో నన్ను చాలామంది బయట గుర్తుపట్టి మీరు మధు తెలుగమ్మ ఛానల్లో ఉన్నారు కదా అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఇంకా అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ చూస్తుంటారు కాబట్టి హ్యాపీ. ఇక్కడ నేను పంచామృతం ప్రిపేర్ చేశాను అనమాట. పాలు, పెరుగు, నెయ్యి అండ్ పంచదార, ఫ్రూట్స్ వచ్చేసి యాపిల్, బనానా, పొమోగ్రానెట్, తేనె వేసి కొంచెం నీట్గా కలిపేశాను. ఫస్ట్ రాగానే భవానీలు స్వాములు వచ్చేసారనమాట. 12 గంటల కల్లా వచ్చేసారు. 12, 12:30 అయింది. అప్పుడు మేము మొత్తం అన్నీ రెడీ చేసేసాము. భోజనాలు మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ పసుపు నీళ్ళతోని కాలు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టాం. అంటే భవానీలకైతే అమ్మవారు కదా మరి, సో అందుకని చెప్పేసి వాళ్ళకైతే మాత్రం మేము కాలు కడిగి పసుపు రాసి బొట్టు పెట్టాము. అయ్యప్ప స్వాములకైతే మాత్రం ఓన్లీ పసుపు నీళ్ళతోనే మేము కాలు కడిగామన్నమాట. అంటే అందరూ కడిగారు, మా రిలేటివ్స్ అందరూ వచ్చారు అనమాట. మా ఆడబడుచు వాళ్ళ ఇంట్లోనే చేశారు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ లైక్ మా బాబాయ్ వచ్చేసి భవానీ మాల వేసుకున్నారు. అర్జున్ అంటే మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి అర్జున్ వచ్చేసి స్వామి మాల వేసుకున్నారు అనమాట. ఇదిగోండి ఇక్కడ పూజ కూడా అవుతుంది. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు, ఇద్దరు పక్కనే ఉన్నారు. సో మొత్తం అందరూ ఇంకా పూజలు చేస్తారు కదా, వాళ్ళంతా పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి ముందు భోజనం పెట్టి ఆ తర్వాత అప్పుడు మేము తిన్నామన్నమాట. చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా ఇలాంటిది చూడడం ఫస్ట్ టైం. నాకు తెలియదు అసలు యాక్చువల్లీ దీని గురించి, బట్ నేను ఫస్ట్ టైమే కదా, సో చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా బ్లెస్డ్గా కూడా ఫీల్ అయ్యామన్నమాట. అందరూ సూపర్గా జరిగింది పూజ అంతా కూడా అండ్ భోజనాలు కూడా. ఇక్కడ బుల్లి మనకంట అనమాట, చూసారా తను కూడా పూజ చేస్తున్నారనమాట. సో సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ అది కొట్టేశారు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇంకా భోజనాలకి వెళ్ళిపోదాం. సో భోజనాలు ఏమేమి పెట్టారనేది చూపిస్తాను. వెజ్ బిర్యానీ అండ్ ఇక్కడ వచ్చేసి రైతా, అదే కచంబర్ అంటారు కదా, అండ్ సాంబార్. ఫుడ్ వచ్చేసి క్యాటరింగ్ ఇచ్చేసారనమాట. మొత్తం 50 మంది కదా, సో క్యాటరింగ్ ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి గోబీ ఫ్రై, వైట్ రైస్ అండ్ పులిహోర, గుత్తొంకాయ, ఇంకొకటి బంగాళదుంపతో ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్ చేస్తాం కదా అది, ఇది పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పచ్చడి, ఇంకా పప్పు, అప్పడాలు, బూర్లు, స్వీట్ వచ్చేసి బూర్లు, తర్వాత ఇది చెప్పాను కదా రుచి బియ్యం పాయసం అనమాట. అండ్ పంచామృతం అది రాగానే వేసాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూన్ చొప్పున చేతిలో వేసేసాం అనమాట. ఇవి తాంబూలం కోసం అని చెప్పి రెడీ చేసాం. ఇక్కడ ఆరెంజ్ అండ్ బనానా మొత్తం డబ్బులు పెట్టి ఆకు వక్క పెట్టేసి లాస్ట్లో వెళ్ళిపోయిన తర్వాత భోజనం అంతా తినేసిన తర్వాత తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం కోసం అని తాంబూలాలు కూడా రెడీ చేసేసాం. ఇంక ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్వాములు భవానీలు కూడా కూర్చుని ఫస్ట్ వాళ్ళు పూజ అవి చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా భోజనాలు వాళ్ళు తిన్నారు. అందరూ కూడా భోజనాలు చాలా బాగున్నాయని చెప్పి మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించారనమాట. చాలా హ్యాపీ అనిపించింది మాకు. సో ఇక్కడ ఇదిగోండి లోపల ఇంకా సరిపోలేదు, బయట కొంతమంది అండ్ హాల్లో కొంతమంది, బెడ్రూమ్లో కొంతమంది, అలా వాళ్ళకి మేము పెట్టేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి నా పక్కన మా పెద్ద తోటికోళ్ళు అనమాట అండ్ వాళ్ళ పిల్లలు, ఇంకా అందరూ చెప్పాను కదా మొత్తం రిలేటివ్స్ అందరూ కూడా వచ్చారు. సో ఇంకొకరికి తాంబూలాలు ఇచ్చేసి మేము దండం పెట్టేసుకున్నాం అనమాట. సూపర్గా జరిగింది అంతా కూడా. ఇంక నేను మధ్యాహ్నం భోజనం అక్కడే తినేసి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత పడుకుని పోయాను అనమాట. పడుకుని కరెక్ట్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి అప్పుడు లేసాను. వాళ్ళు వచ్చి వాళ్ళకి స్నానాలు అది చేసి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ కోసం నేను పాస్తా చేస్తున్నాను అనమాట. వేడి వేడి పాస్తా. అండ్ బయట క్లైమేట్ కూడా మంచి కూల్గా ఉంది, వింటర్ సీజన్ కదా. అబ్బాయి ఎంత చల్లగా ఉంటుందంటే వాతావరణం అసలు లేకపోతే ఎట్లేదు. వాడుకోవాలనే అనిపిస్తుంది. డల్ గా నీరసంగా ఉన్నట్టు ఉంటది, ఎందుకో వింటర్ సీజన్ అర్థం కాదు. ఇక్కడ అదే చేస్తున్నాను అన్నమాట. నేను వచ్చిన వెంటనే ఇంకా స్నానం కూడా అయిపోయింది, చేసేసి ఇంకా మంచిగా పడుకుని పోయాను. పాస్తా రెడీ చేస్తున్నాను. వర్ష వచ్చేసి పాస్తా అడిగింది. ఇది ఇప్పి పాస్తా ఉంటుంది కదా ప్యాకెట్, ఇప్పి పాస్తా ప్యాకెట్. యాక్చువల్లీ ఎక్కువగా మ్యాగీ తింటుంటారు, ఇప్పి నూడిల్స్ తింటారు, వాళ్ళ ఇష్టం. ఈరోజు ఎందుకో కొంచెం వేడివేడిగా పాస్తా అడిగారు కదా అని చెప్పేసి ఇంక నేను పాస్తా ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకిద్దరికి కూడా వేసి ఇచ్చేస్తే తినేసి కాసేపు ఆడుకుంటారు, తర్వాత మళ్ళీ చదివిస్తాను అనమాట. అంటే డే ఇంకెలా ఉంటుందంటే నాకు ఈ 24 hours కూడా ఫుల్ బిజీగానే ఉంటాను. ఒక పక్క ఇంట్లో పనులు, ఒక పక్క పిల్లల పనులు, ఒక పక్క నా కోసం, అండ్ నెక్స్ట్ వీడియో ఎడిటింగ్స్, ఇంకా చెప్పవలసిన లేదు. బిజీగా ఉంటుంది వీడియోస్, అదే ఐ మీన్ ఇంకా నా లైఫ్ స్టైల్ అనేది అట్లానే ఉంటుంది అనమాట. అదే మీకు షేర్ చేస్తుంటాను. ఒక పక్క మళ్ళీ ఫంక్షన్స్ అని, పెళ్ళిళ్ళని, అమ్మ బాబాయ్ ఒక పక్క, ఇంకొకటి యూట్యూబ్ వీడియోస్ కోసం, ఇంకోటి ఇన్స్టాగ్రామ్ రీల్స్, కొలాబరేషన్స్, మాటలా అన్నీ కవర్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తానన్నమాట నా వర్క్. నేను ఎప్పుడు కూడా అబ్బాయి చేయలేకపోతున్నాను ఇంకా స్టాప్ చేసేద్దామని నాకు ఎప్పుడు అనిపించదు. చేయాలి, ఇంకా మంచిగా చేయాలి, ఇంకా క్రియేటివ్గా చేయాలి, ఇంకా ఇన్నోవేటివ్గా చేయాలి, అట్లా ఆలోచిస్తూ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంక ఇదిగోండి ఇక్కడ మా రితిక వచ్చేసి హోంవర్క్ చేయిస్తున్నాను. ఎగ్జామ్స్ కదా, ఒక పక్క చదివించడం, హోంవర్క్స్ ఇవి అనమాట. సో పర్వాలేదు, హాఫ్ ఇయర్లీ కదా, హాఫ్ డేస్ అయితే ఇవ్వలేదు, ఫుల్ డేసే అనమాట. చక్కగా చదువుతున్నారు, ఎక్కువగా ఇబ్బంది పెట్టను, ఫోర్స్ చేయను. ఎంతవరకు చదవగలితే అంతవరకు చదువుతారనమాట. చదివించి ఇంకా ఆడుకుంటారు ఇంకా వాళ్ళు. తర్వాత నైట్ డిన్నర్ ఇంకా కామన్ కదా. తర్వాత ఇంకొక విషయం, ఇంట్లో కూడా కొన్ని వర్క్స్ అవుతున్నాయి అనమాట. ఇంట్లో ఏంటంటే మొత్తం హాల్లోని 2 బెడ్రూముల్లో కూడా విండోస్కి నెట్స్ వేస్తున్నాం. నెట్స్ అంటే ఏ నెట్స్, మస్కిటో నెట్స్ వేయించారనమాట డాడీ. ఎందుకంటే దోమలు బాగా ఎక్కువైపోతున్నాయి చాలా. దానివల్ల ఏంటంటే దోమల వల్లే మనకి రకరకాల జ్వరాలు అవన్నీ వస్తాయి కదా. అందుకని చెప్పేసి డాడీ ఏం చేశారంటే ఇంకా నెట్లు వేయించేశారనమాట. మాకు, మమ్మీ వాళ్ళకి, అక్కడ అక్క వాళ్ళకి, అందరికీ కూడా డాడీ నెట్లు అతనితో అంకుల్తో మాట్లాడి వేయించేశారు. సో ఇంకా అదే వర్క్ జరుగుతుంది అనమాట. మాకు తక్కువే, హాల్లో ఒక విండో ఉంది, బెడ్రూమ్లో 2 విండోస్ ఉన్నాయన్నమాట. మొత్తం 3 మూడిట్లకి కూడా వచ్చి శుభ్రంగా వేసేసారు. ఒక అరగంటలో పని అయిపోయింది అనమాట. సో ఇప్పుడు హ్యాపీ, ఇంకా విండోస్ తీసుకున్న ప్రాబ్లం ఉండదు. లేకపోతే దోమల వల్ల చాలా ఇబ్బంది అయిపోతున్నాము. అండ్ కొంచెం సీజన్ కూడా చేంజ్ అయ్యింది కాబట్టి పిల్లలకి వైరల్ ఫీవర్స్, స్కూల్స్లో కూడా ఒకరికొకరికి ఇన్ఫెక్షన్స్ లైక్ జలుబులు, దగ్గులు అవన్నీ వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి కూడా జాగ్రత్తగా ఉంచాలన్నమాట. సో అది ఇంకా బ్లాగ్ కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈరోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు చేయాల్సిన పని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసేసేయండి. ప్రతిరోజు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి చెప్తున్నాను, వీడియోస్ ఒకవేళ నేను పెట్టకపోయినా మినీ బ్లాగ్స్ పెడుతున్నాను షార్ట్ వీడియోస్లో, అవి మాత్రం చెక్ చేస్తూ ఉండండి. ఓకేనా, బాయ్.